గా సహాయం చేస్తారా? కావాలని ఈడనే ఆయన నా మీద కక్ష తీసుకుంటే మరి పిల్లిని కూడా రూమ్ లేచి కొడితే మల్ర పడుతుందని ఆఖరిగా హెచ్చరిక చేస్తున్నా. ఇక ఈ తర్వాత కూడా ఆయన ఇదే పని పెడితే ఇక నా ఆలోచన కూడా ఒకటి నాదే ట్రంప్ కార్డు బడుగు బలహీన వర్గాలు అంటే హనుమంతన్న. హనుమంతన్న అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే బడుగు బలహీన. తప్పనిసరిగా నీ కుటుంబ సభ్యులకు నువ్వు టికెట్ ఇప్పించుకుంటావు, మేమేమన్నా అన్నమా? అన్నమా చెప్పు. నీ భార్య ఎక్కిప్పించుకుంటావు, నీవు ఇప్పించుకుంటావు, నేను వెళ్ళిపోతున్నాను బ్లాక్ మెయిల్ చేస్తావు, పేపర్లో రాయించుకుంటావు, ఇప్పుడేమంటే 70 సీట్లు మేమే కల్పిస్తున్నా అంటున్నావు. నువ్వు ఏమన్నా చెప్పుకోబోయి, న్యాయమనేందుకు కలిగినావు? నేనేమన్నా నీకు అన్యాయం చేసినా? ఆఖరికి ఉన్నాడు నేను హాస్పిటల్ ఉంటే నన్ను కలవడానికి వచ్చిండు. ఈయన ఎలక్షన్ మున్సిపల్ ఎన్నికలు జరిగితే ఈయన షబీర్ అలీ ఇద్దరు పోయిండ్రు, ఎంఐఎంలు బాగా బజాయించు. మరి ఈయన మరి అటువంటి ఆయన మళ్ళీ మిలిటరీకి వెళ్ళి వచ్చిండు, కార్లకి వెళ్ళి కూడా దిగలే. ఆయన ఏ మిలిటరీ మనిషి అయినా? నువ్వు ఎవడు పొమ్మన్నాడు ఆడికి? మమ్మల్ని అంటారా? నేను పోతా చార్మినార్ నుంచి బార్కద్దానికి పోతా ఎవడన్నా? ప్రతి ఒక్కరు అదే హనుమంత్ బాయ్, హనుమంత్ బాయ్ అంటారు. ఎప్పుడు కూడా నేను మైనార్టీలో పెట్టుకుంటా. ఇవాళ చూడు, ఈ గ్రౌండ్ వల్ల ఏది రంజాన్ వచ్చినా బక్రీద్ వచ్చినా వాళ్ళు పెట్టుకుంటారు. దసరా దీపావళి నిన్న చూడు ఎంత పెద్ద డాండి అయింది, అయిందా లేదా? 30-40 వేల మంది ఆడవాళ్ళు వచ్చిందా లేదా? ఇవన్నీ మేము చేసిన డెవలప్మెంట్ ఎవరు చేయలే. నేను చేసినంత డెవలప్మెంట్ ఇక్కడ ప్రతి ఒక్కరికి సాయం చేయిస్తా. న్యాయపడి తగ్గడం ఇది న్యాయం కాదని చెప్తున్నా. ఇది తప్పనిసరిగా పార్టీకి రిఫ్లెక్షన్. నేను ఒకటే బసవేశ్వర స్వామి ఆలోచనలో నడుస్తా నేను కూడా. ఆయన ఏమన్నాడు, 8 ఏళ్ళ వయసులో అన్యాయం జరిగితే ఎదురు తిరిగిండు, కాంప్రమైజ్ కాలే. నేను కూడా అట్లనే. అవన్నీ తర్వాత సంగతి, ఇవ్వకపోతే అప్పుడు మళ్ళీ నువ్వు రా మైకు పెట్టు చెప్తా. ఇప్పుడేం చెప్ప నేను, ఎందుకంటే నాకు రేవంత్ రెడ్డి అష్యూరెన్స్ ఇచ్చిండు కాబట్టి నేను ఇంతవరకే చెప్తా. థ్యాంక్ యూ.